హలో. హలో, ఎక్కడున్నా? ఇక్కడ కుక్కపల్లిలో ఉన్నాను. ఏ చెప్పనా? ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మా పార్టీ తరఫు నుంచి ప్రచారానికి నేను అటు ఇటు తిరగడానికి పంచ కార్యక్రమాలు ఉంటాయిగా, వాటిలో బిజీగా ఉన్నాం. ఏ అంత పొద్దున ఫోన్ చేసావు? ఓకే, ఎలా ఉంది పరిస్థితి అక్కడ? మనకైతే కనపట్టలేదబ్బా, మన వాళ్ళు కూడా చాలా డేలా పడిపోయారు ఉన్నట్టుంది. 2 రోజుల నుంచి బాబు గారు వచ్చారు కానీ ఆయన ప్రచారం చేశారు, అది కూడా ఏమో ఏటు కనపట్టలేదు. మన కమ్మ సంఘం వాళ్ళు రావట్లేదా? కమ్మ సంఘం వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు అంటలేదు కానీ కేవలం ఇప్పుడు మనం కమ్మాలని చెప్పి మనం చేస్తున్నామని చెప్పి అందరూ చేయడం లేదు కదా మనకి. అలా అని కాదు, మరి వాడుకోవాలంటే మరి ఈ టైం కదా వాడుకోవాలి. డబ్బు ఇచ్చాను, ఏదో కమ్యూనిటీ ఉంది, సపోర్ట్ చేసుకుని తీసుకోవాలంటే వాడుకున్న తర్వాత మన తర్వాత మన ఇష్టం. అదే చూస్తున్నాం మనం, మన వాళ్ళు కాఫీ పెట్టారు కానీ మీటింగ్ నా కొడుకులు ఏమో వస్తున్నారు, మాట్లాడుతున్నారు, వెళ్తున్నారు కానీ ఒక్కరు కూడా పని చేయట్లేదు. ఈ మొన్న ఎవరితో మాట్లాడుతున్నావు మాకు గ్రూప్ ఉన్న అది అని చెప్పి నా కొడుకులు అసలు నాయుడు యూత్ అంట తెగ పేలుతున్నారు నా కొడుకులను పట్టుకుంటే తర్వాత అంటే మనకు నా గెలుస్తాం ఊడిపోతాం. పక్కన పెడితే నా కొడుకుల్ని ఈ కాల సంఘాలు నాయకులు ఉన్నారు వాళ్ళు, ఆ తర్వాత బీసీ నాయకులు ఇక అందరికీ మన మన ఇప్పుడు అక్కడ కాకపోతే కావట్లేదు తీసేమా తీరుతున్నాగా. అదే అంటున్నాను, ఇక్కడేమో ఒకప్పుడు మామూలుగా రాజులు అంటే మన దగ్గర మనతో పాటు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అక్కడ తెలంగాణలో ప్రాజెక్టులు వచ్చేటప్పటికి వాళ్ళు కూడా అక్కడ కేసీఆర్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఎంతైనా మనకున్న తెలివితేటలతో మిగతా కమ్యూనిటీ తెలివితేటలు ఎంత కాదనట్లేదు. వీళ్ళేమో చాలా ఇబ్బందిగా ఉందబ్బా, వీళ్ళేమో మన వాళ్ళేమో మన వాళ్ళ దగ్గరికి వెళ్ళేది ఏంటి, వాళ్ళు మన దగ్గరికి రావాలి కానీ కమ్మ పుట్టుక పుట్టాక అని చెప్పేసి రాత్రి కూడా డిస్కషన్ చేసి నేను చెప్పాను, ఒరే బాబు చివరి 2 రోజులు ఇవన్నీ ఎందుకు రా అంటేను, మనం వెళ్తామేంటి కాళ్ళు డబ్బులు పారేస్తే వాళ్ళే వస్తారు ఊపు ఉంటా రెచ్చగొట్టేసి పెట్టారు. మొన్న అది కూడా చెప్పారు, ఇక మామూలుగా ఏమన్నా చిన్న చిన్న ఏమన్నా అంటేను మామూలుగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ బీసీలు కాపులు కూడాను కాస్త బాగా క్లోజ్ అయ్యారు. అంటే మనకేమో ఇక్కడ మామూలుగా నీకు చెప్తున్నాను కానీ నాకు తెలిసి కష్టమే. మనం కుక్కపల్లిలో ఎంత గింజుకున్నా కానీ వచ్చే పరిస్థితులు అయితే ఏం కనపట్టలేదు. బాగా కేసీఆర్ బాగా స్వింగ్ ఉంది, బాగా స్వింగ్ ఉందన్నమాట. మనం ఈ చెప్పాం ఇప్పుడు మనం మన కులం ఉంటే మనకి ఉంటది కానీ ఎదుటోడు ఉండాలని లేదు కదా. ఒకప్పుడు ఉండేవాళ్ళు ఇప్పుడు అందరూ బాగా యునైటెడ్ గా ఉంటున్నారు. డబ్బు దొరికిపోయాడు కదా, అదొకటి అదొకటి చూస్తున్నాం మరి, ఇంకా రకరకాలు చూస్తున్నాంలే గాని అంటే అదే చూస్తున్నాం మరి. 2 రోజులు గట్టిగా పంచాలి అని చెప్పి చూస్తున్నాం. ఇంకా వేరే వేరే సోర్స్ ఉంటాయి కదా డబ్బులు పంచడానికి. మన వాళ్ళకి ఇప్పుడు మనకి డబ్బులు తక్కువ ఏముందబ్బా, మా పోతే పోయినాయి 70 లక్షలు పోయినాయి అనుకుంటాం. మహా అయితే వేరే వాళ్ళు ఎలాగో ఇన్వెస్టర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు 2 కోట్లు 3 కోట్లు పంపించిన 2-3 రోజులు సరదాగా పనిచేయచ్చు, అది పెద్ద లెక్క ఏం కాదు. ఎందుకు నా అందులో ఏంటి అంటే మన వాళ్ళు ఈ ఇక్కడ కమ్మ సంఘం వాళ్ళు కూడా పంపిస్తున్నారు కుర్రాళ్ళని, వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, వేరే వాళ్ళ నుంచి కూడా ఆల్రెడీ వచ్చారు. ఏంటి ఎంతో చూడాలి మరి, ఇక ఉన్నాయి ముస్లిం చోట్లు బీసీ లోట్లు ఉన్నాయి కానీ వాళ్ళని కూడా గట్టిగా పట్టుకోవాలి. చూస్తున్నావు ఎవరు దొరుకుతాడా ఎవరు దొరుకుతాడా, నేను ఒక్క నా కొడుకు దొరకట్లేదు బాలల్లో. సరిగ్గా దొరికితే మాత్రం చక్కగా ఏ ఉంది, వాళ్ళ మొహాలో 10 లక్షలు పడైతే వాళ్ళే ఉంటారు మన వెనకాల ఎలక్షన్ అయ్యేంత వరకు. అదే కదా మనం ఇప్పుడు డబ్బులు అంతా చూడాలి. మా ఒక్కసారి మళ్ళీ వచ్చామా వీళ్ళందరిని తొక్కి పెట్టేసి నారు తీయాలబ్బా. ఎవడెవడైతే మనకి అగెన్స్ట్ గా మాట్లాడాడో అంటే మనల్ని ఎవడైతే తెల్ల చొక్కాలు వేసుకొచ్చి కథ చొక్కాలు వేసుకొచ్చి పూజలు కొడుతున్నారో అందరినీ ఒక్కసారి చూస్తున్నా. అది కూడా వచ్చింది రాత్రి డిస్కషన్, అది కూడా వచ్చింది. అంటే ఇక మనం గెలుపు అనేది పక్కన పెట్టేస్తే మనకైతే ఏం కనపట్టలేదు. బాబు గారి మీద పాజిటివ్ కూడా పోయింది ఒక రకంగా. ఇవన్నీ మనిషి ఎవరు మారారు, రాష్ట్రం రోజులు డబ్బులు చెప్తే బొక్క. అదే ఇప్పుడు అదే పనిలో ఉన్నాం, ఒక్క నిమిషం ఉంది
అదే అదే ఇప్పుడు అదే పనిలో ఉన్నాము, గట్టిగా పంచడం అని ఫిక్స్ అయ్యాము. అయితే గీతే రెండు రోజులు ఏదో చిన్నపాటి గొడవలు అంటే వాళ్ళతో వీళ్ళతో మీటింగ్లు పెట్టి ఏదో కెలకడం ఏదో చేస్తారు చూడాలి మరి. అదే అదే అన్ని మిగతా అన్ని కులాలను కూడా కొనేయడమే అంటే మనకి అమ్ముడు పోయే వాళ్ళు ఉన్నంతసేపు మనకి ఇబ్బంది లేదు కానీ అక్కడ నుంచి ఒక ఇద్దరిని ఇక్కడ నుంచి ఒక ఇద్దరిని నా కొడుకుని పట్టుకుంటే పని అయిపోద్దబ్బా. చూస్తున్నాం అదే చూస్తున్నాం, దానికి కూడా సపరేట్ గా పెట్టారు మరి పాపం చూడాలి. మన పార్టీ కాదు అది, మన భవిష్యత్తు మన కమ్మ సమాజం. అదే 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 చూస్తున్నాం. ఉంటా.